నిజంగా భక్తులకు ఏం విశ్వాసం అండి, ఏం నమ్మకం అండి? అసలు ఒకసారి మీరు ఆలోచించండి, నా కొడుకుని ఇచ్చే, నీ కొడుకుని ఇచ్చే, ఎవరిని? అబ్రహాం గారిని. నీ కొడుకుని ఇచ్చే, నీ కొడుకుని చంపేయంటే మారు మాట్లాడకుండా కత్తెత్తారండి. ఏంటండి ఆ విశ్వాసం? ఆ విశ్వాసం నువ్వు ఒక గంట దేవుడికి సమయం అంటే ఏమో, దేవుడి కోసం ఒక రూపాయి అంటే ఏమో, దేవుడి కోసం మాట్లాడమంటే మాట్లాడవు, దేవుడి కోసం నీ సమయాన్ని అంటే ఏమో, కానీ కొడుకుని చంపేయటానికి కత్తెత్తాడండి. నీ కొడుకుని దేవుడి సన్నిధి పంపించడానికి నీ కష్టంగా ఉంది, కానీ ఆయన ఆ విశ్వాసం కలిగిన అబ్రహాం ఏం చేశాడు తెలుసా? దేవుడి కోసం తన కొడుకును నరకటానికి కత్తెత్తాడండి. ఏంటండి ఆయన నమ్మున్న నమ్మకం? ఒక దేశాన్ని ఇస్తే నాకు ఈ దేశం వద్దు తండ్రి, పునాదులు గల ఆ పట్టణం కావాలన్నా నువ్వు కావాలి, నువ్వు కావాలి. చూశాడా తండ్రిని? చూడలేదు. ఆ లోకాన్ని చూశాడా? చూడలేదు. కానీ చూడకపోయినా నా తండ్రి ఉన్నాడు, నా దేవుడు ఉన్నాడు, మా నాన్న ఉన్నాడు, మా నాన్న నా కోసం ఏదైనా చేయగలడు అన్న నమ్మకం పెట్టాడు కాబట్టి దేశం ఇస్తాను నాకు వద్దని గుడారాలో బ్రతికాడండి అబ్రహాము. తన కొడుకును చంపడానికి కత్తెత్తాడండి అబ్రహాము. మోషే గారండి, సింహాసనం ఇస్తారంటే ఏమన్నాడు తెలుసండి? సింహాసనం ఇస్తారంటే ఏమన్నాడండి? ఏమన్నాడు? నాకొద్దు. ఐగుప్తు సింహాసనం అంటే మాట్లాడుకుంటున్నారా? ఇటువంటి భారతదేశాలు కొన్ని దేశాలు కలిపితే ఐగుప్తు సింహాసనం. అమెరికా లాంటి అగ్ర రాజ్యాలు కలిస్తే, ఎన్నో అగ్ర రాజ్యాలు కలిస్తే అంత పెద్ద సింహాసనం నాకు వద్దు అని తృణప్రాయంగా వేసేటండి. ఉద్దేశం ఏమన్నా తెలుసండి? క్రీస్తు నిమిత్తమైన నింద నాకు కావాలి. ఏ అల్పకాలము పాప భోగం అనుభవించట కంటే క్రీస్తు దగ్గరకు నేను వెళ్ళిపోవాలి. ఆ క్రీస్తు నాకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి, మా నాన్న నాకు కావాలి. అప్ప ఏంటండి అన్న నమ్మకం, ఆ విశ్వాసం? ఆ విశ్వాసం అనుకుందా? ఆ విశ్వాసం అనుకుంటే మోషేలా బ్రతికేవాడు, ఆ విశ్వాసం అనుకుంటే అబ్రహాములా బ్రతికేవాడు, ఆ విశ్వాసం అనుకుంటే యేసులా బ్రతికేవాడు, ఆ విశ్వాసం అనుకుంటే భక్తుల్లా బ్రతికేవాళ్ళం అండి. ఎక్కడుందండి మనకంత? భక్తులు జీవిత చరిత్రలు చూస్తుంటే, మన బ్రతుకులు చూస్తుంటే ఎలా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. నిజంగా అసహ్యం పుడుతుందండి మన జీవితాల మీద, మన విశ్వాసం జీవితాల మీద. ఏం చేయగలుగుతున్నాం అండి దేవుడి కోసం? ఏం త్యాగం చేయగలం చెప్పండి? మీరు ఆలోచించండి, ఏం త్యాగం చేయగలిగాం? ఏం ఆలోచించగలిగాం ప్రేమ దేవుని పిల్లలా?